విపక్ష నేతలైన చంద్రబాబు బాలకృష్ణ లోకేష్ పవన్ కళ్యాణ్లతో పాటు వారి ఫ్యాన్స్ పై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఓరేంజ్లో రెచ్చిపోయారు. వెంకటగిరిలో జరిగిన సభలో సీఎం జగన్మోహన్రెడ్డి వాస్తవాలు మాట్లాడితే విపక్ష నేతలకు ఎందుకు ఉలికిపాటని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చరిత్ర మా వద్ద ఉందని బయటపెడతామని చెప్పారు. ఫ్యాన్స్ అంటా పిల్ల బ్యాచ్లు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎవరెన్ని చేసినా ప్రజల దీవెనలతో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని ధీమా వ్యక్తం చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారికి లేవు, ఎందుకంత ఎగిరిగిరి పడుతున్నారు? వాస్తవాలు వెంకటగిరి మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్ళు చేసుకునింది వాస్తవం కాదా? లోకేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో మద్యం తాగుతూ ఆడపిల్లలతో డాన్స్ చేసింది వాస్తవం కాదా? హీరో బాలయ్య బాబు ఒక డయాస్ మీద మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు చరిత్ర కూడా మా దగ్గర ఉంది. ఆయన ఎక్కడెక్కడ తిరిగినాడో, ఏమేమి చేసినాడో అవి కూడా, ఆయన తిరిగిన చిలిపి చేష్టాలు, చిలిపి కృష్ణుడుగా ఆయన వ్యవహరించిన తీరు నా దగ్గర ఉన్నాయి. ఎందుకు మీరు ఉలిక్కి పడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడితే? అన్ని వాస్తవాలే. నిన్న వెంకటగిరిలో బహిరంగ సభలో మాట్లాడింది 100% వాస్తవం. మేము వెనక్కిపోయే ప్రసక్తే లేదు. మరలా కూడా చెప్తాం, మీ భోగోత్వం నాలుగు పెళ్లాళ్ళు అయిపోయినారు, ఐదో పెళ్లికి రెడీ అయిపోయినాడు ఆయన పవన్ కళ్యాణ్. సిగ్గుండొద్దా కొద్దికన్నా, మహిళలను అవమానపరచడమే కదా. భార్య అంటే ఏంది? ఎంత గౌరవించాలి, ఎంత మర్యాదగా చూసుకోవాలి? ఒక స్త్రీ అన్నప్పుడు నవమాసాలు మోసి బిడ్డను కళ్యాణ్ నువ్వు లోకేష్ బాలయ్య బాబు అవమానించారు. దీంట్లో మా నాయకుడు మాట్లాడిన మాట వాస్తవం. ఉలిక్కి పడుతున్నారు నిన్న మధ్యాహ్నం నుంచి. వాళ్ళు ఎవరో ఫ్యాన్స్ అంట పవన్ కళ్యాణ్కి. అంత పిచ్చి బ్యాచ్, మెంటల్ బ్యాచ్. అతనికే మెంటలు, ఆ కూడా ఉండేదంతా కూడా పిల్ల బ్యాచ్. ఏదంటే అది మాట్లాడుతున్నారు మైకుల దగ్గర, ప్రెస్ వాళ్ళ దగ్గర కూర్చొని. ఎన్ని మాట్లాడినా వాస్తవాలే కదా. ఆయన నాలుగు పెళ్లిళ్ళు చేసుకునింది వాస్తవం, ఐదో పెళ్లి చేసుకోబోతున్న మాట వాస్తవం, లోకేష్ స్విమ్మింగ్ పూల్లో ఎగిరింది వాస్తవం, బాలయ్య బాబు మాట్లాడింది వాస్తవం. ఏం తప్పు చెప్పాడు మా జగన్మోహన్ రెడ్డి గారు? బ్రహ్మాండంగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు, ఉతి కారేశాడు నిన్న వెంకటగిరి మీటింగ్లో. అభినందిస్తున్నా మా ముఖ్యమంత్రి గారిని. లేదు, మా నాయకుడు చిత్తశుద్ధితో, నిజాయితీగా, త్రికరణ శుద్ధితో రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతలను వమ్ము చేయకుండా నిజాయితీగా, అవినీతికి ఆస్కారం లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాడు. అది తెలుసుకోండి. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని డ్రామాలు వేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి